नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस జింకకు పట్టిన గతే స్టీల్ ప్లాంట్ కు పట్టిస్తారు స్టీల్ ప్లాంట్ మహాసభలో ఐక్యంగా పోరాడాలని సిపిఐ పిలుపు ప్రతి వార్డు అభివృద్ధికి కోటిన్నరతో ప్రణాళికలు ఆరు నెలల పాలనపై వైసీపీ డిప్యూటీ మేయర్ల ప్రకటన స్టీల్ ప్లాంట్ పోరాటంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ జనసేన పిఎస్సి సభ్యులు నాదండ్ల మనోహర్ వెల్లడి గురుజాడ స్ఫూర్తితో మహిళా సాధికారతకు కృషి చేయాలి మహిళా సంఘాల ఐక్య వేదిక తీర్మానం జర్నలిస్టుల సంక్షేమానికి బీజేఎఫ్ కృషి ప్రశంసనీయం ఇండో స్పోర్ట్స్ ప్రారంభించిన మేయర్ డిప్యూటీ మేయర్ ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తుందని సిపిఐ నాయకులు మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో చేపట్టిన నిరసనలో వివిధ కార్మిక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి జింక్ గేట్ నుండి కూర్మనపాలెం ప్రధాన గేట్ వరకు ర్యాలీ చేపట్టి సభ నిర్వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నాడు వాజ్పేయి జింక్ పరిశ్రమను వేదాంత గ్రూప్ కు అమ్మేస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తుందని అన్నారు స్టీల్ ప్లాంట్ ను కూడా తమ రియల్ స్టేట్ కోసం అంబానీ అదానీలు కన్నేశారని ఆరోపించారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయ విభేదాలు ఉన్న కలిసి వచ్చే అన్ని పార్టీలు కూడా కలిసి పోరాడతామని చెప్పారు ఏంటి మీ వ్యూహం అని చెప్పండి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఆ పరిశ్రమను చూశాను అది ఒక స్మశానం ఎవరైతే 222 రోజులుగా ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు वारी टेंट दग्गर दी मुस्ट पोरा विशाख उक्कु कार्मिकुल पेरु पेरुना वारंदरिकी अभिनंदन भारत बंद जरगाले भारत बंद अंदरू पाल्गोनाले ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మరోసారి పోరాటాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఆ రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే పేరుతో జరిగిన పోరాటంలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు 32 మంది ప్రాణాలు అర్పించారు ఆనాడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు తెన్నేటి విశ్వనాథన్ గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారు రావి నారాయణ రెడ్డి గారు పద్దం ఎల్లారెడ్డి గారు అదే విధంగా తరిమల నాగిరెడ్డి గారు ఎంతో మంది తమ పదవులకు ప్రాణ ఆ రోజు వారు రాజీనామా చేయడం జరిగింది ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా ఇవాళ మరొక్కసారి విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తా ఉన్నాం గర్వంగా చెప్తా ఉన్నాను ఇవాల ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కంటూ పాదయాత్ర చేసిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీనే జీవీఎంసీ నూతన కౌన్సిల్ ఏర్పాటై ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన పలు సంక్షేమ విషయాలను వివరించేందుకు మంగళవారం జీవీఎంసీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు పలువురు కార్పొరేటర్లతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 98 వార్డుల అభివృద్ది లక్ష్యంగా జీవీఎంసీ ముందుకు సాగుతుందని అందుకు అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని వీటి కోసం ఒక్కో వార్డుకి ఒక్క 50 లక్షల రూపాయల చెప్పున నిధులు మంజూరు చేశామని ప్రణాళిక సిద్ధం చేసిన మేయర్ గొలగాని హరివెంకట కుమారి కమిషనర్ సృజనలకు ధన్యవాదాలు తెలిపారు కార్పొరేటర్ల సమన్వయం అధికారుల సహకారంతో పాలన సంక్షేమం దిశగా వెళ్తుందని అన్నారు రానున్న రోజుల్లో విశాఖ నగరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి అడుగు జాడల్లో నడుస్తామని చెప్పుకొచ్చారు అలాగే నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఇంకా ఆ వార్డుల్లో ఉన్న సంబంధిత వార్డుల్లో కూడా అనేక అభివృద్ధి పథకాలకు కూడా చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక వార్డు ప్రణాళికగా
వార్డు అభివృద్ధి ద్వారా ఒకటి తయారు చేయడం జరిగింది. నాలుగైదు రోజుల నుంచి కూడా ఆ పరిశీలన జరుగుతుంది. ఏదైతే మేము ఆశించి ఈ కార్పొరేషన్లో అడుగుపెట్టామో మరి అవన్నీ కూడా ముందు ముందుకి మేయర్ గారు డిప్యూటీ మేయర్లు మీ అందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా మా అందరినీ ముందుకు తీసుకున్న పెద్దలు మరి విజయసాయిరెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. రెవెన్యూలో కూడా అంటే రెవెన్యూ మీన్స్ అదే మనకి ఫండ్స్ రావాల్సిన పరిస్థితి ఉంది అభివృద్ధి చెందాలంటే మరి రెవెన్యూలో ఎంతైతే మాకు దాదాపుగా 350 కోట్లు ఫండ్స్ అయితే కాంట్రాక్టులకు ఇవ్వాలని చెప్పి మొన్న ఈ మధ్యన కాలంలో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి మరి వర్క్స్ కూడా చేయడం నిలుపుదల చేసి కొన్ని అసలు టెండర్స్ అయితే కూడా ముందుకు అడుగు పడట్లేదు. మరి ఈ పరిస్థితిలో పెద్దలు సాయిరెడ్డి గారు మొన్న ఒక ప్రణాళికబద్ధంగా ఫిబ్రవరిలోపు ఈ 350 కోట్లు కూడా మంజూరు చేస్తామని ఈలోపు దశల వారీగా అవన్నీ కూడా మీ అందరికీ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో 60 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. మినిమం నీడ్స్ అంటే డ్రైన్స్ అని రోడ్స్ అని లైట్లు అని ఇవన్నీ కూడా చాలామంది రిప్రజెంటేషన్స్ మేయర్ గారికి కమిషనర్కి ఇస్తున్నారు. మరి అవన్నీ కూడా వార్డు కింద ఇస్తే బాగుంటుందనే కోటిన్నర ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మమ్మల్ని ఇంకేం సలహాలు ఉంటే మీరు ఇస్తూ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. రోజు ప్రతి వార్డులో ఉదయాన్నే పర్యటిస్తూ మరి ముఖ్యంగా శానిటేషన్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఈ 3 విషయాల మీద ప్రధానంగా మన మేయర్ గారు కమిషనర్ గారు దృష్టి పెడతా ప్రతి వార్డులో కూడా ఈ 3 విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి మరింత మీ సహకారంతో విశాఖ నగరానికి గతంలో మంచి అవార్డ్స్ వచ్చాయి. మళ్ళీ రానున్న కాలంలో ఈ యొక్క మేయర్ గారి పరిపాలనలో విశాఖ నగరానికి మంచి పేరు తీసుకొస్తామని అదేవిధంగా మీరు చూశారు చాలా సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా లేని విధంగా వర్షాలు పడతా ఉన్నాయి. మేఘాద్రిగడ్డి కానీ తాటిపూడి కానీ ముసల్లో కానీ ప్రతి రెగ్యులర్స్ కూడా నిండుగా నిండు అన్ని రెగ్యులర్స్ కూడా నిండుకుని ఉన్నాయి. మరి వచ్చే సమ్మర్కి మంచినీటి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు మేయర్ గారు. ప్రత్యేకంగా ఇటీవల విజయసాయిరెడ్డి గారు మీటింగ్ కాల్ ఫర్ చేసి మనందరికీ కాంట్రాక్టర్స్ ఎవరైతే గతం 2019 నుంచి ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్స్ మరి చాలామంది కాంట్రాక్టర్లు చూసాము వాళ్ళ వడ్డీలు తెచ్చుకొని బ్యాంక్ లోన్లు తెచ్చుకొని మరి బంగారం తాకట్టు పెట్టుకొని వాళ్ళందరూ కూడా సుమారు 60 కోట్ల మేర ఒక బిల్స్ అన్నీ రిలీజ్ చేయడం జరిగింది. రేపు ఫిబ్రవరి కల్లా మొత్తం టోటల్ బిల్స్ అన్నీ చెల్లించి తద్వారా కాంట్రాక్టర్లు అందరూ కూడా టెండర్లో పాల్గొని వర్కులన్నీ టెండర్లు వేసి మరి పనులు చేయించడానికి మేమంతా కూడా ప్రణాళిక. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ అన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశం కనుక కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరారు. కొన్ని పార్టీలు రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే కేంద్ర పెద్దలను కలిసి స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో విశాఖ వచ్చి కార్మిక సంఘాలతో మాట్లాడతారని స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. మనందరం గర్వపడే విధంగా ఈ ప్రాంతంలో వేల మందికి ఉపాధి కల్పించడమే కాక ప్రతి తెలుగు సోదర సోదరునికి కూడా మన చరిత్రతో ముడిపడి ఉంది, మన రాష్ట్రానికి గర్వకారణం అనే విషయం పైన మనందరం కూడా మాట్లాడుకుంటూనే వచ్చాం. ప్రైవేటైజేషన్ అంటారు, లిబరలైజేషన్ అంటారు, కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటారు, ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా మానిటైజేషన్ అంటారు. ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త పాలసీస్ తీసుకొస్తూనే ఉంటారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్తో దయచేసి ముడిపెట్టబాకండి. ఇక్కడ చరిత్ర, ఇక్కడ త్యాగం, ఇక్కడ తెలుగువారి ఆత్మాభిమానం ఏ విధంగా దీంతో ముడిపడిందో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి, గౌరవించాల్సిందే. మన ప్రాంతంలో ఈ రోజుకి కూడా నిర్వాసితులు ఎంతోమంది ఆ రోజుల్లో భూమి ఇచ్చేసామే, కనీసం ఉద్యోగం రాలేదు, కుటుంబాలు ఈ రోజున కూడా ఇబ్బందులు పడుతున్నారు, బిడ్డలకి ఉపాధి లేక ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగకపోగా ఈ విధమైన కఠినమైన నిర్ణయం మనందరినీ కూడా కలిసిపరిచింది. కొన్ని రాజకీయ పార్టీలు విచిత్రంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక మాట, ఢిల్లీకి వెళ్ళి ఒక మాట, పార్లమెంట్లో ఒక విధంగా ప్రవర్తిస్తారు, రాష్ట్ర స్థాయిలో రకరకాల పాదయాత్రలు మొదలుపెట్టారు. కేవలం ఓట్ల కోసం, ప్రజల్ని మభ్య పెట్టడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం తప్ప నిజాయితీగా నిండు మనసుతోటి ఈ సమస్యపైన మన రాష్ట్రానికి మన ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో మాత్రం నాకు అనుమోదం చెప్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళు ఎవరు కూడా చేయలేదు. అమిత్ షా గారిని కలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏమని చెప్పండి?
మాకేం కేసులు లేవే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ చాలా క్లియర్ గా దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రైవేటైజేషన్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేశాం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి రిప్రజెంటేషన్ మేరకు పునరాలోచించి రాబోయే రోజుల్లో దీని గురించి వేరే నిర్ణయం తీసుకుంటారనే భావన మాలో కూడా స్పష్టంగా కలిగింది మన ఆత్మవిమానం ఎక్కడ కూడా దెబ్బ తీయకుండా మన ప్రాంతానికి నష్టం కలిగించకుండా ప్రైవేటైజేషన్ ద్వారానే మేలు జరుగుతుందనుకునే ఆలోచనని విరమించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్ గా ఒక నిజమైన నవరత్నాలుగా మార్చి మన ప్రాంతానికి మేలు చేయాలనేది మనందరి కోరిక ఇన్ని రోజులు ఓపిగ్గా ఉన్నాం కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరం కూడా సమాయత్తం చేసి ఈ అంశంపైన మనం బలంగా మాట్లాడదాం ప్రజల్లోకి వెళ్దాం అనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వచ్చే నెల ఆయన కూడా సందర్శించుకో గురుజాడ 159వ జయంతి సందర్భంగా మహిళలపై పెరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యత అనే అంశంపై పౌర గ్రంథాలయంలో మహిళా సంఘాల ఐక్యవేదిక సదస్సు నిర్వహించారు సదస్సులో పలు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని మహిళలు నిర్భయంగా జీవించే హక్కును కాలరాస్తున్న ప్రభుత్వ విధానాలపై చర్చించి తీర్మానాలు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐద్వా ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు పుణ్యవతి మాట్లాడుతూ గురుజాడ అప్పారావు రచనలు సమాజాన్ని మేల్కొలిపే విధంగా ఉంటాయని అన్ని రకాల విద్యలు నేర్చుకుని ఉత్పత్తిని పెంచడం ద్వారా సంపదను సమకూర్చవచ్చునని అన్నారు కానీ మన పాలకులు మాత్రం ఉన్న సంపదలను అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అందరం ఐక్యంగా పోరాడి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు గురజాడ అప్పారావు గారే చెప్తారు ఆధునిక మహిళ భారత చరిత్రను తిరగరాస్తుంది అని మరి మనం తిరగరాయడానికే మనం ఇక్కడ కూర్చున్నామని నేను అంటున్నాను కాబట్టి మన సభను మనమే నిర్వహించుకోగలుగుతున్నాం మన మాటలు మనం చెప్పుకోగలుగుతున్నాం అదే సందర్భంలో ఆయన రచనలు చూస్తే ఏ ఒక్క రచన వదిలిపెట్ట బుద్ధి కాదు ఏ ఒక్క రచన కూడా ఇప్పుడు దేశమును ప్రేమించమన్న పాట పాడారు ఎంత గొప్పది అని అంటే జల్దుకొని కడలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్ అని అన్నాడు అంటే అన్ని రకాల విద్యలు నేర్చుకొని సంపదలు బాగా పెంచండి సరుకుల ఉత్పత్తిని బాగా పెంచండి ఎల్ల దేశాల్లోనూ మన సరుకులు అమ్ముడుపోవాలి అని చెప్పేసి చెప్పాడు మన పాలకులు ఏం చేస్తున్నారు ఎన్నో పోరాటాలు చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇంకెవడకో కట్టబెట్టడానికి ఉరుకులు ఆడుతున్నారు ఏం చేయాలిటంటే వాళ్ళని చంప పగలగొట్టొద్దు ఇది ఈ గురజాడప్పారావు పుట్టిన చోటే పుట్టినారంట గాడిదిల్లారా అని చెప్పేసి వాళ్ళని నాలుగు తగలనియద్దు దాంట్లో మనం అంతా కూడా పాల్గొనాలి అందుకని ఒకటి కాదు గురజాడప్పారావు గారు చెప్పింది అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలేనే అన్నాడు అంటే నీదే కులం నీదే మతం వాళ్ళు ఆ కులం వాళ్ళు వీళ్ళు ఈ మతం వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడితే కొంతమంది పాలకులు మాట్లాడుతుంటారు టుకడే టుకడే గ్యాంగ్ అంటే ఏమంటాం ముక్కలు ముక్కలు చేసేవాళ్ళని ముక్కలు ముక్కలు నువ్వు చేస్తున్నావు సమాజాన్ని ఎవరు చేస్తున్నారు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు కానీ వాళ్ళున్న కొంతమంది పెద్ద మనుషులు ఎలా ఈ దేశాల యొక్క ప్రజల యొక్క ఐక్యత లేకుండా ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు చూస్తున్నారు అందుకని గురజాడ అప్పారావు గారు అడుగు జాడలో నడవటం అని అంటే అది పెద్ద పెద్ద బాధ్యత మనకు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సిఎంఆర్ విచ్ఎఫ్ నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మంగళవారం స్వర్ణ భారతి స్టేడియంలో ఇండోర్ గేమ్స్ ను డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్ కట్టమూరు సతీష్ లు ముఖ్య అతిథులుగా హాజరై ఇండోర్ గేమ్స్ చెస్ క్యారమ్స్ షటిల్ పోటీలను ప్రారంభించారు వారు మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ ఇంటర్మీడియాతో పాటు రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించిన ఘనత వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కే దక్కుతుందన్నారు పాత్రికేయుల క్రీడా పోటీల్లో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు నగరాభివృద్ధికి సమిష్టిగా పాటుపడదామని పిలుపునిచ్చారు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనిబాబు ఎస్ దుర్గారావులు మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ విజయవంతానికి తమ పాలకవర్గం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు
విశాఖపట్నం సిటీలో మరి తెలంగాణ ఆంధ్ర అంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా స్పోర్ట్స్ ప్రారంభోత్సవం నిన్న మేరీ గారు అవన్ శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇండోర్ స్టేడియంలో నేను మా డిప్యూటీ మేయర్ గారు సతీష్ గారు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి చాలా అభినందనీయం. కరోనాతో చాలామంది అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా ముఖ్యంగా మీరు ప్రధాన పాత్ర పోషించి కరోనాలో ప్రజలకు తగిన జాగ్రత్తలు చెప్పి చాలామంది ప్రాణాలు కాపాడిన పాత్రలో మీరు మీ యొక్క వంతు కృషి చాలా ఉందని, అదేవిధంగా మిమ్మల్ని కూడా చూసి గతంలో మాకు కమిషనర్ రామాంజనే గారు ఉండేటప్పుడు కార్పొరేటర్స్ అందరూ కూడా గేమ్స్ పెట్టారు, మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము కూడా రేపు మేయర్ గారితో మాట్లాడి మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఒక గేమ్స్ అన్నీ కండక్ట్ చేయమని జనవరి 26 కానీ లేకపోతే అక్టోబర్ 2 కానీ ఏదో ఒక డేట్ పెట్టుకొని ప్రతి ఇయర్ గేమ్స్ వేసేటట్టు మా జీవీఎంసీ కౌన్సిల్లో కూడా మేము మాట్లాడుకొని మా కార్పొరేటర్స్ అందరూ కూడా మీ ద్వారా మిమ్మల్ని చూసి మేము కూడా గేమ్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాము. చాలా అభినందనీయం. ఈ యొక్క గేమ్స్ అనేది కూడా సక్సెస్ఫుల్ అయ్యి విజయవంతం అవ్వాలని కోరుకుంటాం. ఈరోజు మన విశాఖపట్నం ప్రెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నిన్నటి నుంచి స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేసినటువంటి ఈ ముఖ్య కార్యనిర్వాహక గంట సినిమా గారు అన్నగారికి, దుర్గారావు గారికి, దారి రవికుమార్ గారికి, సభ్యులందరికీ కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మత్తి పనిషి కూడా మానసిక విలాసం చాలా ఇంపార్టెంట్. మీ వృత్తిలో ఏదైతే మీరు మానసికంగా ఏదైతే ఇబ్బంది పడుతుంటారో దానికి రిలాక్సేషన్గా ఈరోజు స్పోర్ట్స్ మీట్ జరగడం అనేది ఆనందదాయకం, సుపర్ణం. అదేవిధంగా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా విశాఖపట్నం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటున్నారు. ఇట్స్ వెరీ అప్రిషియేటబుల్ ఫర్ ద విశాఖపట్నం. ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్ అండ్ హు ఆర్ గోయింగ్ టు విన్ ద గేమ్. ఐ రియలీ థ్యాంక్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు సురేంద్ర మోహన్ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా జాతీయ బీజేవైఎం సభ్యులు బావి కిషన్ హాజరై మోదీ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం సురేంద్ర మాట్లాడుతూ సేవా హీ సమర్పణ్లో యువమోర్చా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఎయిడెడ్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం వదిలేయడం దారుణమని, ఇది చేతకానితనమని విమర్శించారు. పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే విధానాన్ని ఖండించారు. వీటిని కాపాడటం కోసం బీజేపీ యువమోర్చా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. भारत के यशस्वी प्रधानमंत्री, विश्व के सबसे बड़े नेता और युवाओं के आदर्श और प्रेरणा स्रोत माननीय श्री नरेंद्र मोदी जी का 17 सितंबर से 7 अक्टूबर तक सेवा और संकल्प भारतीय जनता युवा मोर्चा और भारतीय जनता पार्टी के तत्वाधान से पूरे देश में ये कार्यक्रम चल रहा है. उस उपलक्ष में भारतीय जनता पार्टी सेवा के माध्यम से समाज के जन जन तक, हम युवा मोर्चा के साथ हर व्यक्ति तक पहुंचे, इसके लिए लगातार कार्यक्रम करेगी. नव भारत मेला, जिसको जिलेवार हमारा कार्यक्रम किया जाएगा, प्रदेश अध्यक्ष जी के नेतृत्व में युवा मोर्चा इसको पूर्ण रूप से आगे बढ़ाएगा. दूसरा, हम ब्लड डोनेशन कैंप इस पूरे प्रदेश में आंध्रा के जिलेवार हम ऑर्गेनाइज करवाएंगे. तीसरा, हमारा मोदी जी का जो संगठन रूपी उद्देश्य है अंत्योदय, उससे रिलेटेड हम उन कार्यक्रमों को आगे बढ़ाएंगे. ये हमारा पूरा सेवा और सप्ताह सेवा समर्पण का ये पूर्ण रूप से 20 दिन का ये कार्यक्रम संगठन द्वारा दिया गया है, जिनको आंध्रा में प्रदेश अध्यक्ष जी के नेतृत्व में इसको आगे बढ़ाया जाएगा. విశ్వప్రియ నేత శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు 17వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 7 వరకు 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు 20 సంవత్సరాలు వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటి ఈ వచ్చినటువంటి పుట్టినరోజుకి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఒక అధికార పీఠంలో కూర్చుని 20 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో వారికి చేస్తున్నటువంటి రకరకాల కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే వారి పుట్టినరోజు నుంచి కూడా నవభారత్ మేళా అని చెప్పి ఎగ్జిబిషన్ ఒకటి
పెట్టడం, రెండోది వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం, అంటే సుమారు ఒక 20 కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో యువ మోర్చా 6 కార్యక్రమాలు తీసుకున్నది, అందులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి. అలాగే ఏదైతే బీజేపీ యొక్క బేసిక్ సిద్ధాంతం అంత్యోదయ ఉందో అంత్యోదయకు సంబంధించినటువంటి కార్యక్రమం, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్ నమో క్విజ్ కాంపిటీషన్ ప్రోగ్రాం, నెక్స్ట్ వచ్చి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో, అదేవిధంగా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ ఏదైతే మనకు 75 ఇయర్స్ పూర్తయిందో ఈ ఇయర్ మొత్తం కూడా ఆజాదీకి అమృత్ మహోత్సవాలు జరుపుతున్నాయి. ఏదైతే ఎయిడెడ్ కాలేజెస్ స్టేట్ గవర్నమెంట్ వదిలేసి ఎయిడెడ్ లేదు ఇక మీరు ప్రైవేట్గా కాలేజీలు నడుపుకోండి అని చెప్పి చేతులు దులుపుకోవడం ఏదైతే ఉందో ఇది అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతగాని తనానికి ఇది ఒక నిదర్శనం. ఈ అన్ని కాలేజీలు అంటే ఒక కృష్ణా కాలేజీ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ తప్ప మిగతా మెయిన్ కాలేజీలన్నీ కూడా ఎయిడెడ్ కాలేజీలు. ఈరోజు వాటిల్లో పేదవాళ్ళు చదువుకోనియకుండా వాటిని అన్ఎయిడెడ్ సెక్షన్లు పెట్టేసి అంటే ప్రైవేట్ చేసేసుకోండి అని చెప్పేటువంటి విధానం. బులయ్య కాలేజీలో 3000 ఫీజు, ఏబిఎన్ కాలేజీలో 1500 ఫీజు, ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా అటువంటి కాలేజీలో రేపు 10,000, 12,000, 15,000 ఫీజులు వస్తుంది. ఇది ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటాం, ఎయిడెడ్ కాలేజీలు కాపాడుకుంటాం, రాబోయే కాలంలో దీనికోసం ఉద్యమం చేస్తామని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలు నిర్భయంగా సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదని జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాదండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని, వారు సమస్యలను ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ పత్రాలోచించి ఇప్పుడు 80% సీట్లు గెలుచుకున్నామని సంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జనసేన నుండి మహిళలు ధైర్యంగా పోటీ చేశారని, అనేక చోట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు న్యూ ఏజ్ పాలిటిక్స్ కోసం యువతకు భరోసా ఇస్తూ ధైర్యం నింపే విధంగా సమాజానికి ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమం ఈరోజు ఫలితాలు దక్కినాయి. జనసేన జెండా పట్టుకుని ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇంటింటికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, విధానాలు, జనసేన పార్టీ యొక్క చిత్తశుద్ధి గురించి వివరించుకుంటూ మా అభ్యర్థులు పోటీ చేసినప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఫలితాలు వచ్చినాయి. ఈ చిన్న అడుగు మేము ఏదైతే వేసామో ఈ రోజున చాలా బలమైన అడుగు. పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఎలక్షన్సే ట్రూ స్పిరిట్ని చూపిస్తాయని అంటారు. ఆ స్పిరిట్ మా అందరిలోనూ నింపింది మా పవన్ కళ్యాణ్ గారు. దేనికైనా సిద్ధం, ఒక్కసారి మనం అడిగేస్తే మాత్రం జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడదామనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఓట్లు రాజకీయం అనే దానిపైన పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా స్థానిక సంస్థల్లో మా జన సైనికులు, నాయకులు, వీర మహిళలు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యువత, ప్రత్యేకంగా నిరాశకు గురైన యువత పవన్ కళ్యాణ్ గారిని చూసి సమాజంలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ఎంతోమంది పాపం ఉద్యోగాలు కూడా వదిలేసుకుని వాలంటీర్లుగా పనిచేస్తున్న యువత కూడా రాజీనామాలు చేసి జనసేన పార్టీలో చేరి పనిచేసిన సందర్భాలు చూసి చాలా అద్భుతమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. అందరు కదిలి రావాలి. మూర్ఖంగా ప్రవర్తించే ఈ పాలకుల్లో వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే ఇబ్బందికరమైన పరిస్థితి అందరిలోనూ కనబడుతోంది. మాట్లాడాలంటేనే భయం. రోడ్ల విషయంలో ఒక శాసనసభ్యుడిని దయచేసి మా ఊర్లో రండి, ఒకసారి రోడ్డు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎవరు మరమ్మతులు చేయలేదు, ఎవరు రోడ్ వేయలేదని అంటేనే దాడులు చేస్తున్నారు. ఎవరు కూడా ఒక మంత్రిని ప్రశ్నించే పరిస్థితి లేదు. శాసనసభ్యులు ప్రజలకి దూరం అయిపోయారు. వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు, కానీ ప్రజానీకానికి ఉపయోగపడే పనులు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు.
తుని తపోవనం శ్రీ సచ్చిదానంద స్వామీజీ పెందుర్తి 96 వాట్లో కొలువైన శ్రీ మహాకామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వైదికులు ధర్మకర్త కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వామీజీకి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామీజీ మాట్లాడుతూ చతుర్మాస దీక్ష పూర్తి చేసుకుని మహాకామేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు తెలిపారు. జనులకు ధర్మ శ్రద్ధ పాపభీతి దైవభక్తి చాలా అవసరమని అన్నారు. అవి మరచిన నాడు ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు అని హితబోధ చేశారు. చాతుర్మాస్య దీక్షను ఆచరించి సీమోల్లంఘనగా ఈ క్షేత్రము మహాకామేశ్వరి క్షేత్రానికి రావలసిందిగా ఇక్కడ భక్తజనులెల్లరూ కోరగా నేడు ఇక్కడికి విచ్చేసి ఈ క్షేత్రాధిష్టాత్ర దేవత అయినటువంటి ఆ మహాకామేశ్వరుని సమర్చించి జనులెల్లరికీ కూడా శ్రేయస్సు కలగాలని ప్రార్థించినాం. ఈ క్షేత్రము పరమపూజ్య శృంగేరి జగద్గురువుల యొక్క పాదపాంశువులతో పవిత్రీకృతమై వారి ద్వారా కూడా ఈ పరదేవత అర్చింపబడినది. అట్టి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని దర్శించటం చాలా ఆనందిస్తున్నాం. పరిపాకం చేత కలిగేటువంటి ఈ యొక్క జన్మలో కలిగే వాటిని ఈశ్వరారాధన రూపంగా మనం తట్టుకోగలిగితే తప్పక మనకంతా శ్రేయస్సే కలుగుతుందని తలచి జనులందరి యొక్క శ్రేయస్సు కొరకు ప్రార్థించితివి. అందరూ శ్రేయపదంగా ఉండాలి. ఏదైతే ఇప్పుడు ఈ దేవాలయానికి పీఠాధిపతి స్వామివారు, శృంగేరి అనుబంధ సంస్థ, తుని తపోవన మహాస్వామివారు, సచ్చిదానంద సరస్వతి స్వామివారు ఈరోజు దేవాలయానికి విచ్చేశారు. స్వామివారు ఈరోజు దేవాలయానికి వచ్చి అమ్మవారికి విశేష అర్చన కూడా చేసి భక్తులందరికీ ప్రసాదం ఇచ్చారు. ఇది చాలా సుదినం. ఇంచేత ఏదైతే ఈ మహాకామేశ్వర సహిత వాద జ్యోతిర్లింగాలయం ఉందో అది శృంగేరి తరపున స్వామివారి యొక్క అనుబంధ సంస్థగా నడుస్తుంది. కాబట్టి స్వామివారి అనుగ్రహంతో ఏదైతే కరోనా మహమ్మారి ఉందో తొందరలో కూడా అందరూ జయించాలని చెప్పి కోరుకుంటూ, శృంగేరి అనుబంధ సంస్థ అయినటువంటి తపోవన స్వామిజీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు అమ్మవారి కోవిల్లోకి వచ్చి అర్చన చేసి ఇక్కడ ఉన్న భక్తులకి అందరూ కూడా దర్శనభాగ్యం కలిగించారండి. చాలా సంతోషము. ఆ స్వామి చెప్పినట్టుగా ఈ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో సౌఖ్యంగా ఉండాలని కూడా మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఆయన ఆశీస్సులు ఇప్పుడు తప్పగా మా అందరికీ ఉంటాయి, మనందరికీ ఉంటాయండి. మనం భక్తి మార్గంలో వెళ్తే భక్తే కనబడుతుందండి. దయచేసి అందరూ కూడా భక్తి మార్గం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని పుణ్యతలు అవుతారని కోరుకుంటున్నాను. మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ ఎదుగుదల తట్టుకోలేక తమపై బురద చల్లుతూ కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంస్థ అధ్యక్షుడు ముకుందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉషోదయ కూడలిలో గల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ సంస్థలోనే ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటే అపార్ట్మెంట్ వాసులు కావాలనే తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరి స్థలం కబ్జా చేయలేదని, తమ స్థలంలోనే పార్కింగ్ ప్లేస్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. హృదయ స్పందన, గత 10 సంవత్సరాలుగా మా ప్రేమ సేవా ట్రస్ట్ ని ఎంతో అద్భుతంగా పేదవారికి దగ్గరగా ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు మా ప్రేమ సంఘం నుంచి చేసుకుంటూ వచ్చినామండి. అలాంటి ఒక స్వచ్ఛంద సంస్థకి ఈరోజు మా ప్రేమ సమస్యకి 6,000 మంది కార్యకర్తలు విశాఖపట్నం జిల్లాలో ఉండే ఒక స్వచ్ఛంద సంస్థకి కోవిడ్ కష్టకాలంలో మా ప్రాణాలు కూడా తెగించి మరి చేసిన ఒక స్వచ్ఛంద సమస్యకి ఈరోజు ఈ దాడులు జరగడం, మా వస్తువులు ధ్వంసం చేయడం, మా బ్యానర్లు ధ్వంసం చేయడం, ఏదైతే భోజనం ఉండే ఒక కుండలు కూడా ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం అండి. అపార్ట్మెంట్ సంబంధించిన ఒక నివాసులు కక్షపూరితంగా ఈ ఒక కార్యక్రమం చేయడం అనేది ప్రతి ఒక్క బస్తీల్లో ఉండే ఒక పేద కుటుంబాలకి నిజంగా ఒక బాధ కలిగించిన ఒక రోజండి. పోలీసు వారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సీసీ కెమెరా ఎవిడెన్సెస్ ద్వారా కూడా ప్రతి ఒక్కటి కూడా పిన్ పాయింటెడ్గా ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా, ఏదైతే మిషిన్ని డ్యామేజ్ చేసి ఒక ఎవిడెన్స్, అలాగే భోజనం సంబంధించిన ఒక పగలగొట్టిన ఒక ఎవిడెన్స్, ప్రతిది కూడా సబ్మిట్ చేశామండి. అయినప్పటికీ ఇప్పటి వరకు మాకు ఎఫ్ఐఆర్ కూడా రాకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. పోలీస్ డిపార్ట్మెంట్లు అనాథరైజ్గా రావడం, రిటర్న్ కంప్లైంట్లు కూడా లేకుండా 6:30, 7 గంటలకి రాత్రిపూట కూడా సంస్థ వైపు దాడులు చేయడం నిజంగా చాలా బాధాకరం. ఈ ఒక్క కార్యక్రమాల్ని
తక్షణమే అందరూ ఖండించాలి, లేకపోతే ఖబర్దార్. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, కార్యకర్తలు గమనిస్తున్నారు, మా ప్రేమ సంస్థ ఊరుకోదండి. ఈరోజు ఈ డ్యామేజ్ చేశారు. ఇది మా ఒక్క ప్రాపర్టీ కాదండి, ప్రతి ఒక్కరు చందాలు వేసుకొని మరి కూడా ఇది పేద ప్రజలకి గంటకి 2000 రోటీలు పేద కుటుంబాలకు ఇచ్చే ఒక రోటీ మిషన్లు ఖరాబ్ చేస్తారండి. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ఎంబీపీ పోలీస్ స్టేషన్ వాళ్ళు మా ఫిర్యాదు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్లు కట్టాలి, నిందితుల్ని శిక్షించాలి. పబ్లిక్ ప్రాపర్టీని ఇలా నాశనం చేసే అధికారం ఎవరిచ్చారండి? దేశ చరిత్రలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 95% విజయాలు నమోదు చేసుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడం చిన్న అప్పలనాయుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు పోటీ బహిష్కరించి తర్వాత మరలా నిలబెట్టి కుళ్ళు కుతంత్రాలతో రాజకీయాలు చేశారని ఎద్దేవా చేశారు. ఎటువంటి ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సిపి విజయ కేంద్రం ఎరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అటు విజయవాడ కానీ ఇటు రాష్ట్రం అంతా 95% ఇవాళ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిపించారు. ఇకనైనా కూడా మీరు రాజధానుల తాలూకా డ్రామాలు కట్టిపెట్టి ప్రభుత్వం రాజధానులతో మూడు ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తుంటే మీరే లేనిపోయినటువంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజా తీర్పుతో మీరు తప్పనిసరిగా ఎలక్షన్ రిఫరెండమా అని అడిగారు. ఇది రిఫరెండం కింద ప్రజలు తీర్పు చెప్పారు. కనుక మీరు రేపు ఏదైనా ఉంటే మీరు ఎప్పుడూ ఏం చెప్తారు, నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఉంటే సహాయ సహకారాలు అందించండి, ఏం సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేగాని కుట్రలు కుతంత్రాలు పన్ని ప్రజల తాలూకా అభిమానాన్ని చూరుకునేటటువంటి నాయకుడిని ఏదో విధంగా మీరు లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు చేసే విధంగా చూస్తే అదంతా ప్రజలు గమనిస్తున్నారు. కనుక మీరు అటువంటి ఇప్పటికైనా మాని ఓ ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఉండవలసినటువంటి గౌరవంతో ఉండి రేపు అన్ని కార్యక్రమాల్లోనూ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి సరిగా ఈ మూడు రాజధానుల విషయంలో కూడా మీరు మీ యొక్క డ్రామాలు కట్టిపెట్టాలని చెప్పి కోరుతూ, ఇటువంటి మంచి ముఖ్యమంత్రి దేశ చరిత్రలో కానీ ఇటు రాష్ట్ర చరిత్రలో కానీ ఎన్ని ఎన్నికలు చూశారు నాయకులందరూ, నేను కూడా ఒక 36 సంవత్సరాల పాటు చూస్తున్నాను. ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన చాలాసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక వీధి రవడిలా ప్రవర్తిస్తున్నాడు. ఆ భాష ఎవరో మందు కొట్టించి తాగిసి మాట్లాడతారు చూసారా, ఆ విధమైనటువంటి భాష. ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా దూషించొచ్చని చెప్పి ఆయనకి కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. ఇది పద్ధతి కాదు. ఈవేళ రాష్ట్రమంతా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈవేళ విశాఖపట్నం జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లోనూ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. మీరు సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి ఏదైనా ఉంటే చెప్పాలి. ఆ కోరిల శివప్రసాదరావు గారి తాలూకా సంతాప సభకి వెళ్ళి ఇటువంటి సంధి ప్రలాపన అంటారు, ఇది అటువంటి ప్రలాపన. అది ఏం మాట్లాడుతుందో, ఒక మందు కొడిసి మాట్లాడేటటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మీరు మాట్లాడడం, ఈ విధమైనటువంటి మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మేము పార్టీ తరఫున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జింకకు పట్టిన గతే స్టీల్ ప్లాంట్ కు పట్టిస్తారు. స్టీల్ ప్లాంట్ మహాసభలో ఐక్యంగా పోరాడాలని సిపిఐ పిలుపు. ప్రతి వార్డు అభివృద్ధికి కోటిన్నరతో ప్రణాళికలు. 6 నెలల పాలనపై వైసీపీ డిప్యూటీ మేయర్ల ప్రకటన. స్టీల్ ప్లాంట్ పోరాటంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్, జనసేన పీఏసీ సభ్యులు నాదండ్ల మనోహర్ వెల్లడి. గురుజాడ స్ఫూర్తితో మహిళా సాధికారతకు కృషి చేయాలి, మహిళా సంఘాల ఐక్య వేదిక తీర్మానం. జర్నలిస్టుల సంక్షేమానికి బీజేఎఫ్ కృషి ప్రశంసనీయం, ఇండోర్ స్పోర్ట్స్ ప్రారంభించిన మేయర్ డిప్యూటీ మేయర్. ఇవి ఇప్పటివరకు ఉండే ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.